నిలుమ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తా ఉంది. ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. వీలైనంత త్వరగానే ఈసారి అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని, ఆ దిశగా తెలంగాణ నేతలకు సంబంధించి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా కనిపిస్తా ఉంది. గతంలో గెలిచిన స్థానాలు ఏవైతే 4 స్థానాలు ఉన్నాయో, ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, ఆ తర్వాత కరీంనగర్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, నిజామాబాద్, ఈ 4 స్థానాలతో పాటు మిగతా స్థానాలపైన కూడా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, ఇటు మల్కాజ్గిరి, మరొకవైపు చేవెళ్లతో పాటు ఇతర స్థానాల మీద కూడా బీజేపీ దృష్టి సారించినట్లుగా కనిపిస్తా ఉంది కదా. అవును, లోక్సభ ఎన్నికల శంఖారావని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా పూరించబోతున్నారు. రాష్ట్రంలోని పార్టీ నాయకులతో, క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. రేపు రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్ షా క్యాడర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు, మహిళా మేధావులతో ప్రత్యేకంగా సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, బీజేపీ ప్రత్యేకంగా తెలంగాణపైన ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తా ఉంది కదా, గతంలో గెలిచిన 4 స్థానాలతో పాటు ఏ స్థానాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? మొత్తానికి రేపు తెలంగాణ పర్యటనకు బీజేపీ అగ్రనేత అమిత్ షా రాబోతున్నారు. ఒక రకంగా పార్లమెంట్ ఎన్నికలకు శంకరరావు కూడా ఆయన పూరిస్తారు. రేపటి అమిత్ షా టూర్ ద్వారా పూర్తిగా తెలంగాణ బీజేపీ ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఈసారి 35% ఓట్లు, కనీసం 10 MP సీట్లే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. గత 2019 ఎన్నికల్లో 4 MP స్థానాలు గెలిచింది, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తో పాటుగా ఆదిలాబాద్ స్థానాన్ని బీజేపీ గెలిచింది. ఈసారి ఈ 4 స్థానాలకి మళ్ళీ గెలుచుకోవడంతో పాటు అటు జహీరాబాద్, మెదక్, ఇతర ఏదైతే ఇటు నల్లగొండ, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి ఈ స్థానాల మీద పూర్తి స్థాయిలో బీజేపీ దృష్టి సారించింది. దీనిలో భాగంగానే రేపు తెలంగాణకు అమిత్ షా రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కి స్పెషల్ ఫ్లైట్ లో చేరుకుంటారు. అక్కడి నుంచి మొదట మహబూబ్ నగర్ వెళ్తారు. మహబూబ్ నగర్ నాగకర్నూలు, నల్గొండకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన కరీంనగర్ వెళ్ళబోతున్నారు. కరీంనగర్ లో జరగబోయే కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్ ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు, ఏదైతే బూత్ స్థాయి కార్యకర్తలు ఉన్నారో, 20,000 మందితో ఆయన సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశాన్ని మొత్తాన్ని బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. సో ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో రేపు సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ లో మహిళా మేధావులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఫిలిం నగర్ లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో. సో రకరకాల వర్గాలను కలిసి అందరినీ కూడా ఆయన ఎన్నికలకు సన్నద్ధం చేయబోతున్నారు. దాంతోపాటు నాయకుల మధ్య కొంత గ్యాప్ ఉంది, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నాం అన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో ఉంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ లాంటి సీనియర్ నాయకులంతా కూడా ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేయట్లేదు అనేది ఒక ఆరోపణ బీజేపీలో ఉంది. సో దాన్ని కూడా ఆయన సెటరేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రేపు అమిత్ షా పర్యటనతో ఆ బీజేపీ తెలంగాణ ఎన్నికలకు సిద్ధమవుతోంది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.